హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుండెమ్మడ వ్లాగ్స్. ఈరోజు 30వ రోజు బిగ్ బాస్ రివ్యూ చెప్తున్నానండి. తెలుగు బిగ్ బాస్ 35th డే రివ్యూ. సండే అండి ఈరోజు, సండే ఫండే. 7 PM స్టార్ట్ అయింది. దాదాపు 3 అవర్స్ ఉందండి మొత్తం. అంటే కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 8 మంది వచ్చారు, వాళ్ళతో పాటు పాత 8 మంది. వీళ్ళందరూ ఇద్దరిద్దరు లోపల రానిచ్చారండి. ఇద్దరిద్దరు లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ పాత కంటెస్టెంట్స్ ఇద్దరితో కలిసి ఒక గేమ్ కండక్ట్ చేశారు. విన్ అయిన తర్వాత వాళ్ళకి ఒక్కొక్కటి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బెనిఫిట్ ఇచ్చారనమాట. అట్లా దాదాపు 3 అవర్స్ పట్టింది. కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాయన్నమాట. ఈరోజు మొత్తం 8 వచ్చాయండి. నాగ్ సార్ వచ్చారు, డ్యాన్స్ చేశారు. యాజ్ యూజువల్గా సాంగ్ వచ్చింది, డ్యాన్స్ చేశారు. ఈరోజు ఈవెంట్ ఏమని పెట్టారంటే, పేరుకు బిగ్ బాస్ రీలోడ్ ఈవెంట్ అని పెట్టారండి దానికి. వైల్డ్ కార్డ్స్ రాబోతున్నాయి, వాళ్ళు వచ్చేలోపు మీలో ఎవరు సేవ్ ఎవరు ఎలిమినేషన్ అని చెప్పి చెప్తారని చెప్పి నాగ్ సార్ వాళ్ళని ముగ్గురిని లాస్ట్ ఎలిమినేషన్లో ఉన్న మణికంఠ, నయనిక, విష్ణుప్రియ ముగ్గురు నుంచమన్నారు. 3 గన్స్ తీసుకున్నారు. గన్స్ పేలిస్తే దాంట్లో నుంచి రెడ్ రిబ్బన్ వస్తే కనుక నాట్ సేఫ్, గ్రీన్ రిబ్బన్ వస్తే సేఫ్ అన్నారు. అలా చేస్తాము. విష్ణుప్రియ సేఫ్ అయిందండి. నబీల్ని అడిగారు ఎలా ఉన్నావంటే, బాగున్నాను సార్ అని చెప్పని అంటాడు అనమాట. అందరం బాగున్నాం సార్ అని చెప్పంటాడు. సరే, వాళ్ళతో గట్టిగా ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నాయంటే అందరు చెప్తారంట, వాళ్ళతో మేము గట్టిగా ఫైట్ చేసి మేము గెలుస్తాం సార్ అని చెప్పని అంటారు అనమాట. తర్వాత నయనిక మణికంఠని యాక్షన్ రూమ్కి రమ్మంటే అదే గార్డెన్ ఏరియాకి రమ్మంటారు. అక్కడేమో వాళ్ళకి పెడెస్ట్రల్ ఉన్నాయండి, 2 పెడెస్ట్రల్స్ మీద నుంచామని చెప్పారు. నుంచామంటే ఎవరిదైతే పేలుతుందో, అంటే టపకాయల్లాగా పేలి మొత్తం పేపర్స్ వస్తాయన్నమాట, వాళ్ళు ఎలిమినేట్ అయినట్టు అనమాట. అలాగే నయనిక ఎలిమినేట్ అయిందండి. నేను ముందే చెప్పాను, లాస్ట్ ఎలిమినేషన్స్ నామినేషన్స్ రోజు నేను చెప్పానండి, నేను చెప్పిందే జరిగింది, నయనిక ఎలిమినేట్ అవుతుంది అని చెప్పాను ఈసారి. అలానే నయనికనే ఎలిమినేట్ అయింది. మిడ్ వీక్లో మాత్రం ఆదిత్యవం, అది అనుకోకుండా ముందే చెప్పారు కదా సార్, మిడ్ వీక్లో అది ఆదిత్యవం ఎలిమినేట్ అయ్యారు. ఈ వీక్లో 2 ఎలిమినేషన్స్ అయ్యారండి, 1 ఆదిత్యవం, 1 నయనిక. నయనిక ఎలిమినేట్ అయిపోయింది, మనకంటే సేఫ్ అయినట్టు చెప్తారనమాట. కిరాక్స్ అయితే ఎమోషనల్ అవుతుంది బాగా. ఇంకా నాగ్ వెళ్తుందనమాట, నయనిక స్టేజ్ మీదకి వెళ్తుంది. అప్పుడు అడుగుతారనమాట నాగ్ సార్, ఎక్స్పెక్ట్ చేసావా అంటే, ప్రిపేర్ అయ్యాను సార్, కొంచెం ఎక్స్పెక్ట్ చేశాను అని చెప్పని అంటుంది అనమాట. ఏవి చూసి చాలా ఎమోషనల్ అవుతుంది. లైఫ్ లెసన్ నేర్చుకున్నాను సార్, ఐఆమ్ సాటిస్ఫైడ్ అని అంటుంది అనమాట. తర్వాత బిగ్ బాస్ డైరీ ఒకటి ఇస్తారనమాట, దాని మీద క్యాప్షన్స్ ఉంటాయి. ఆ క్యాప్షన్స్ని ఎవరెవరికి నా అంకితం చేస్తావు అంటే, మానిపులేటర్ ఏమో ప్రేరణకి ఇచ్చిందండి, వెన్ను పొడి పొడిచే వ్యక్తి ఏమో మణికంఠకి ఇచ్చింది. ఆ ఏవిలో ఒకటి చూసిందిలేండి, మణికంఠ నయనిక గురించి చిన్న మాట అంటాడనమాట తను గేమ్ ఆడిన తర్వాత. అది చూసి అందుకనే మణికంఠకి ఇచ్చింది. నకిలీ స్నేహితుడు ఎవరంటే విష్ణుప్రియ అంటే, వన్ వీక్ నుంచి తనతో సరిగ్గా మాట్లాడలేదంట, అందుకని నకిలీ స్నేహితుడు అని ఇచ్చిందంట. అటెన్షన్ సీకర్ ఎవరంటే పృథ్వీ అని చెప్తుంది అనమాట. అరే నువ్వు సరిగ్గా అటెన్షన్, అందరికీ అటెన్షన్గానే ఉంటావు, నిన్ను తన అపీరెన్స్ అలా ఉంటుందనే టైప్లో చెప్తుంది అనమాట. తర్వాత అవకాశవాది ఎవరంటే నబీల్ అని చెప్పి చెప్తుంది అనమాట. నబీల్ని ఓరుగల బిడ్డ అని చెప్పని పొగుడతాడనమాట నాగ్ సార్. తర్వాత రియల్ ఫ్రెండ్ ఎవరంటే కిరాక్సిత అంటుంది. కిరాక్సిత ఏంటంటే తన తింది టెడ్డీ బేర్ బొమ్మ, ఎలిఫెంట్ ఇది ఒకటి ఉంటుంది కదండి తనకి నయనికి, అది తను పట్టుకొని ఉంటుంది అనమాట, ఒళ్ళ పట్టుకొని కూర్చుంటుంది తను ఎలాగానే, అది సోఫాలో ఉన్నంతసేపు అది పట్టుకొని కూర్చుంటే అది నాకు పంపించేసే, నీ దగ్గర ఉంచుకోబాకు, అది నాకు కావాలి అని చెప్పని చెప్తుంది అనమాట. తర్వాత నిఖిల్ ఏమో గేమ్ చేంజర్ అని చెప్తుంది. గేమ్ చేంజర్ ఎవరంటే నిఖిల్ అని చెప్తుంది. మందబుద్ధి ఎవరంటే యష్మి అని చెప్తుంది అనమాట. ఇంకా కిరాక్ సీతతో చెప్తుంది అనమాట, నువ్వు కప్పు గెలవాలి, నంజాల అమ్మాయివి నువ్వు అని చెప్పని అంటుంది అనమాట. విష్ణుప్రియకేమో నేను విష్ణుప్రియను కూడా నేను ఇంకా అలా నయనిక వెళ్ళిపోతుందండి. అవన్నీ చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క కొటేషన్ అప్పచెప్పేసి వెళ్ళిపోతుంది. తర్వాత నాగ్ సారు స్టోర్ రూమ్ నుంచి లెటర్స్ వస్తాయండి, వీళ్ళ మిస్ అయిన వాళ్ళ లెటర్స్ వస్తాయి. ఆ లెటర్స్ ఎవరెవరు మిస్ అయినాయో వాళ్ళ లెటర్స్ చదవమని చెప్పని అంటారు. అయ్యేమో నబీ చదువుతాడనమాట, ఒక్కొక్కళ్ళు లెటర్ తీసుకుని నబీలు. అక్కడ కిరాక్సితకేమో లెటర్, కిరాక్సిత మిస్ అయింది కానీ కిరాక్సిత లెటర్లో ఏమని ఉంటుందంటే, వాళ్ళ మదర్ కప్పు గెలవాలి, నంజాల అమ్మాయి పేరు తెచ్చుకోవాలి, విష్ణుప్రియకి కూడా నేను అమ్మనే అంటే, విష్ణుప్రియ చాలా థ్యాంక్స్ ఆంటీ అని చెప్తుంది. నబీలకేమో వాళ్ళ తమ్ముళ్ళు పంపించిన మెసేజ్ అండి, నువ్వు షేర్ బాగా ఆడుతున్నావు, మమ్మీ చాలా మిస్ అవుతుంది, వరంగల్కి ట్రోఫీ తీసురా అంటే ఎమోషనల్ అవుతాడు కొంచెం, వాళ్ళ మదర్ చెప్పింది అనగానే. తర్వాత మణికంఠ వైఫ్ లెటర్ వస్తుందన్నమాట, హై జూనియర్ కంగ్రాచులేషన్స్, గేమ్ బాగా ఆడుతున్నావు, బీ లైక్ అర్జున్ ఇన్ మహాభారతం అని, ఎమోషనల్ అవ్వద్దు అని చెప్పనని చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట అది విని.
తర్వాత ఏమో నాకు సార్ అంటే నీ కూతురికి ఏమైనా మెసేజ్ ఇస్తావా అంటే నా కూతురు అంటే నాకు ప్రాణం సార్ ఐ లవ్ యూ అని చెప్పి తన కూతురు పేరు చెప్తాడనమాట. ఆ తర్వాత యష్మికి లెటర్ సగం చెప్పేశా కదా ఇంకెందుకు అని అంటే డేస్ సార్ చిన్నప్పటి నుంచి నేను నేను ఎదురు చూస్తున్నాను మా నాన్న లెటర్ కోసం ప్లీజ్ సార్ అని చాలా రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడు ఆ లెటర్ చూపిస్తారనమాట. ఏంటంటే వాళ్ళ నాన్న ఏంటంటే తనని సపోర్ట్ చేయలేదండి తను, అంటే ఏ పేరెంట్స్కి అయినా ఇష్టం ఉండదు కదండి వాళ్ళకి సినీ ఇండస్ట్రీ మూవీ ఇండస్ట్రీ అంటే వాళ్ళకి నమ్మకం ఉండదు పిల్లలు అంటే తన ఇండస్ట్రీకి రావడం వాళ్ళ ఫాదర్కి ఇష్టం లేదనుకుంటా, అప్పటి నుంచి మాట్లాడటం లేదనుకుంటండి. అది అర్థమవుతుంది ఆయన చెప్పిన వర్డ్స్ని బట్టి ఏంటంటే అది అర్థమవుతుందండి. ఆయనకి మూవీ ఇండస్ట్రీలోకి తన కూతురు రావడం ఇష్టం లేదు కానీ వచ్చింది, తనే ప్రూవ్ చేసుకుంది తనే నిలబడింది అని చెప్పని తన లెటర్లో చెప్పి నేను ఇప్పుడు మాత్రం నేను చూసి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అని చెప్పని చెప్తాడనమాట. అప్పుడు యష్మి అంటుందన్నమాట, సార్ నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి మా నాన్న నోటి నుంచి ఈ మాట కోసం ఎదురు చూస్తున్నాను సార్, అది వచ్చింది లవ్ యూ పాపా అని అంటదనమాట. ఇంకా అట్లా ఎలిమినేషన్ ప్రాసెస్ వీళ్ళందరి లెటర్స్ ప్రాసెస్ మొత్తం అయిపోయిందండి. వీళ్ళందరికీ లెటర్స్ వచ్చినాయి, అందరు హ్యాపీగా ఫీల్ అయ్యారు, మిస్ అయిన వాళ్ళు కూడా లెటర్స్ చదివేశారు, అయిపోయిందనమాట. ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఒక్కొక్కటి స్టార్ట్ అయిందండి. ఫస్ట్ హరితేజ్ వచ్చింది, తను డ్యాన్స్ చేస్తూ వచ్చింది, తను యాక్చువల్గా బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ కంటెస్టెంట్ అనమాట. దీంట్లో కత్తి ఎవరంటే నబీల్ అంటది, సుత్తి ఎవరంటే యష్మీను సీత అంటది. తర్వాత నవదీప్ వీడియో చూపిస్తారండి, వాళ్ళ సీజన్లో ఉన్న నవదీప్ వీడియో చూపించి తను ఆల్ ద బెస్ట్ చెప్తాడు. తర్వాత తను నీకు సర్ప్రైజ్ ఉందని చెప్పని హరితేజ కూతురుని పిలుస్తారు అనమాట. కూతురు వస్తుంది, కూతురు వస్తే కూతురుతో కాసేపు నాగార్జున సార్ మాట్లాడేసేసి ఆ పాప పేరు భూమి అనమాట, చాలా బాగుందండి క్యూట్గా ఉంది పాప, ఇంకా మాట్లాడేసేసి పంపించేస్తారనమాట. ఇంకా తర్వాత టేస్టీ తేజ వచ్చేసి ఏవి చూపించారు, తనేమో బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ అండి. అతను బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత తన టీ బిజినెస్ పెట్టాడంటే మొత్తం 20 బ్రాంచెస్ పెట్టాడంటే అది చెప్తాడనమాట. కత్తి ఎవరంటే పృథ్వీ నిఖిల్ అని చెప్తాడు. వాళ్ళ అమ్మ చేసి పంపించిన పాల తారకలు తీసుకొస్తాడనమాట, నాకు సంతే అనమాట, నాకు సార్ టేస్ట్ చూస్తాడు. తర్వాత తనకి శోభా శెట్టి, ఆ సీజన్లో శోభా శెట్టి తనకు ఫ్రెండ్ కదండి, శోభా శెట్టి వీడియో చూపిస్తారు, తను ఆల్ ద బెస్ట్ అని చెప్తుందనమాట అదనమాట. తర్వాత ట్యాటూ తెప్పిస్తారనమాట, అంతకుముందు ఆ సీజన్లో బాగా ఏడిపిస్తారు కదండి శోభా శెట్టి ట్యాటూ వేయించుకోమని చెప్పని, అమ్మో నాకొద్దు అని మళ్ళీ ట్యాటూ తెప్పిస్తారనమాట. తెప్పించి వేయించుకుంటామంటే అమ్మో నేను వేయించుకోను, ఈ సీజన్లో ఎవరైనా నచ్చితే అప్పుడు చూస్తాను సార్ అని చెప్పని అంటాడనమాట. తర్వాత బిర్యానీ తెప్పించారనమాట, టేస్ట్ తెప్పించి నువ్వంటే టేస్ట్ తేజ కదా ఈ బిర్యానీ తీసుకెళ్ళి యష్మితో షేర్ చేసుకో, యష్మిని ఇంప్రెస్ చేయమని చెప్పి నాగార్జున సార్ లోపల పంపిస్తారనమాట. వాళ్ళిద్దరు వెళ్ళిన తర్వాత రీతు వర్మ, శ్రీ విష్ణు, రక్ష అనే ముగ్గురు వచ్చారండి. వాళ్ళ మూవీ స్వాగ్ టీమ్ అంట, సినిమా రిలీజ్ అయిందంటండి, ఆ సినిమా టీం వాళ్ళు వచ్చారు, వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళ సినిమా ప్రమోషన్ చేశారు, ట్రైలర్ రిలీజ్ చేశారు వాళ్ళది, అది చూపించారనమాట. ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళది వీళ్ళ లోపలికి వెళ్ళి వాళ్ళతో గేమ్ ఆడించమంటారు. ఇప్పుడు ముందు ఇప్పుడే కదండి వెళ్ళారు వీళ్ళిద్దరు, హరితేజను టేస్ట్ తేజ, వాళ్ళిద్దరు కలిసి టీంలో లోపల ఉన్న పాత టీం మెంబర్ ఒరిజినల్ టీంలో ఇద్దరితో కలిసి పోటీ పడాలన్నమాట. ఆ గేమ్ ఆడిపించమన్నారు. అదేం గేమ్ అంటే ఒక స్టాండ్ ఉందండి, స్టాండ్ మీద 6 కప్స్ ఉన్నాయి, ఆ కప్స్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క బాల్ని జాగ్రత్తగా వేసుకుంటూ వెళ్ళి అక్కడ చివరిలో బాస్కెట్ ఉందండి, ఆ బాస్కెట్లోకి ఆ బాల్స్ పడాలన్నమాట. అలా బాల్స్ ఎవరు ఎక్కువ వేస్తే వాళ్ళు విన్ అయినట్టు. అలా నిఖిల్ను విష్ణుప్రియ కలిసి వేశారండి 8 బాల్స్, తేజ హరితేజ కలిసి 3 బాల్సే వేశారు. టేస్టీ తేజాను హరితేజనే విన్ అయ్యారండి, సారీ నేను ఇక్కడ 8 బాల్స్ అండి, తేజాను హరితేజ 8 బాల్స్ వేశారు, నిఖిల్ను విష్ణుప్రియ 3 బాల్సే వేశారండి. సారీ ఇక్కడ నేను చెప్తున్నాను పొరపాటున అడ్డిటిటి దడు రాసుకున్నాను. టేస్టీతేజ హరితేజనే 8 బాల్స్ వేశారండి, వాళ్ళే విన్ అయ్యారంటే ఈ కొత్తగా వచ్చిన రీలోడ్ ఈవెంట్ న్యూ మెంబర్స్ అనమాట, వీళ్ళు విన్ అయ్యారనమాట. దాంట్లో వాళ్ళిద్దరికీ ఒక 2 సూట్ కేసులు ఇచ్చారండి, ఆ సూట్ కేసులో ఒక సూట్ కేసు ఓపెన్ చేయండి అని చెప్తారు. వాళ్ళిద్దరు హరితేజ సెలెక్ట్ చేస్తుంది అనమాట ఒక సూట్ కేసు, టేస్ట్ చేద్దానంటే నువ్వు చెప్పిందే ఓకే, లేడీస్ ఫస్ట్ కదా, లేడీస్ బెస్ట్ కదా, మీరు నువ్వే ఓపెన్ చేయంటే దాంట్లో ఓపెన్ చేస్తే దాంట్లో ప్రైజ్ మనీ 20 lakhs ఉంటుందండి, అది మీ ఇప్పుడు ఉన్న ప్రైజ్ మనీకి యాడ్ అవుతుందని చెప్తారు. ఇప్పుడు దాకా ఉన్న ప్రైజ్ మనీ 18 lakhs అండి, ఆ 18 lakhs 20 lakhs యాడ్ అయ్యి మొత్తం 38 lakhs అయిందండి ప్రస్తుతం ప్రైజ్ మనీ. సరే ఊరికి ఇంకో సూట్ కేసు ఓపెన్ చేయండి, దాంట్లో ఏముందో తెలుస్తుందంటే దాంట్లో ఓపెన్ చేస్తే దాంట్లో 15 lakhs ఉందండి, ఒకళ్ళు అది ఓపెన్ చేస్తుంటే 15 lakhs యాడ్ అయ్యాయన్నమాట, 20 lakhs యాడ్ అయినాయి కదా అని చెప్పని అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు, చప్పట్లు కొట్టుకుంటారు. తర్వాత ఏమో ఇంకా మళ్ళీ థర్డ్ కంటెస్టెంట్ వచ్చిందండి నయనీ పావన్ వచ్చి తను డ్యాన్స్ చేసుకుంటూ వచ్చింది, తను బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ అండి. పాపం 1 వీక్ వెళ్ళిపోయింది తను, అనుకోకుండా ఆ రోజు నామినేషన్స్లో పెట్టితే 1 వీక్లోనే, అంటే అప్పటికెవరికి తెలియదు తను నయనీ పావన్ అప్పుడు
తను వైల్డ్ కార్డు ద్వారా వచ్చింది. తన గురించి ఎవరికి తెలియక పాపం తను ఫస్ట్ ఓన్లీ 1 వీకే ఉంది ఆ పాపం, ఆ 1 వీక్లో ఉండేసి వెళ్ళిపోయింది. కానీ ఆ 1 వీక్లో కూడా అందరూ చాలా లైక్ చేశారనమాట. యాక్టర్ శివాజీ, ఆ సీజన్ యాక్టర్ శివాజీ ఉన్నాడు కదండి, అతను ఏవి చూపించారు ఆల్ ద బెస్ట్ చెప్పాడు. అది నైనీ పవన్ అంటదన్నమాట, నాకు ఆ సీజన్ బిగ్ బాస్కి వచ్చినందుకు నాకు డాడీ దొరికారు, ఆయన యాక్టర్ శివాజీ రూపంలో దొరికారు అని చెప్తారు. తర్వాత నీకు ఒక సాంగ్స్ డెడికేషన్ చేయి లోపల ఉన్న వాళ్ళకేనంటే, నబీలకేమో వీడు ఆరడుగుల బుల్లెట్టు అని పాడుతుంది అనమాట నబీల్ గురించి. నిఖిల్ గురించి పాడమంటే ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా అనే పాడ పాడుతుంది. పృథ్వీ గురించి పాడమంటే వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే అనే పాట, అది పాటలు ఆ 3 పాటలు పాడుతుందండి, అవి డెడికేట్ చేస్తుంది. అలా లోపలికి నైనీ పవన్ లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత మెహబూబ్ వచ్చాడు, మెహబూబ్ డ్యాన్స్తో చేసుకుంటూ వచ్చాడు 4th కంటెస్టెంట్గా. తను యాక్చువల్గా బిగ్ బాస్ 4th సీజన్ కంటెస్టెంట్. నీకెవరు కాంపిటీషన్ లోపలంటే, నాకెవరు ప్రస్తుతం కాంపిటీషన్ ఎవరు లేరు సార్ అంటాడు. కత్తి ఎవరు అనిపిస్తున్నారంటే నబీల్, అందరు కత్తి ఎవరంటే నబీల్ పేరే చెప్పారండి మొత్తం అందరు. సుత్తి అంటే అందరూ యష్మి పేరే చెప్పారు. సోహైల్ వీడియో చూపించానండి, తన సీజన్లో ఉన్న తన ఫ్రెండ్ సోహైల్ ఆల్ ద బెస్ట్ చెప్పాడు. తర్వాత యాక్టర్ సుహాసును హీరోయిన్ సంకీర్తన వాళ్ళ మూవీ ప్రమోషన్ కోసం వచ్చారండి బిగ్ బాస్లోకి. వాళ్ళది చూపించారు, ట్రైలర్ చూపించారు. తర్వాత ఏమో కంట్రోల్ పవర్ ఛాలెంజ్ రివీల్ చేయాలని చెప్పని సార్ లోపల పంపించారు వాళ్ళని. అక్కడ ఏంటంటే ఇప్పుడు వచ్చిన నయనీ పావనీను మెహబూబు ఒక టీము, ఒక వాళ్ళిద్దరికి ఆపోజిట్గా కిరాక్ సిత మణికంఠ కలిసి ఆడారండి. అదేం గేమ్ అంటే అటు ఇటు బ్యాంగిల్స్ రాడ్స్ ఇచ్చారండి. బ్యాంగిల్స్ రాడ్స్ మనం తగిలించుకుంటాం కదండి, బ్యాంగిల్స్ ఇటు సైడ్ అటు సైడ్ రాడ్లకి వాటికి అవి ఇచ్చారు. వాటి మీద ప్లేట్స్ పెట్టారు, మన కింద ప్లేట్స్ ఉన్నాయి, దాని తగ్గట్టు ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటే పైకి తీసుకురావాలన్నమాట ప్లేట్స్. ఒక్కొక్క ప్లేట్లు ఓడదీసేయాలి, అలాగా మొత్తం దాదాపు 6 ప్లేట్స్ ఉన్నాయి, ఆ ప్లేట్స్ ఓడదీసేయాలి. ఆ తీసేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తర్వాత ఫుట్ స్టెప్స్ వచ్చాయండి. అది అయిపోయిన తర్వాత ఫుట్ స్టెప్స్ ఇచ్చారు. పై స్టెప్ నుంచి కింద స్టెప్ కింద బకెట్స్ పెట్టారనమాట. అక్కడ నుంచి ప్లాస్టిక్ బాల్స్ ఇసిరేయాలన్నమాట. అది అయిపోయిన తర్వాత ప్లాస్టిక్ బాల్స్ ఇసిరేయాలి. ప్లాస్టిక్ బాల్స్ ఆ బకెట్స్లో ఎన్ని పడితే ఎవరు ఎక్కువ వేస్తే వాళ్ళు విన్నారు అనమాట. అలా చేస్తే దానికి ఏంటంటే వీళ్ళేమో నయనీ పావనీను మెహబూబ్ కలిసి 10 బాల్స్ వేసారండి రీలోడ్ వాళ్ళు. వీళ్ళేమో కిరాక్ సీత మణికంఠ కలిసి 11 బాల్స్ వేశారు. అట్లా ఒరిజినల్ పాత కంటెస్టెంట్సే గెలిచారు. 11 బాల్స్ వేసి కిరాక్ సీత మణికంఠ టీం గెలిచారండి. వీళ్ళని ఏంటంటే వాళ్ళకి 2 లెటర్స్ పాతకాలం ఉంటాయి కదండి, ఇట్లాగా స్క్రోల్ చేసే థ్రెడ్లాగా ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా వస్తుంది కదా పాత్తో, ఆ స్లోగన్స్ ఉన్నాయి, ఆ స్లోగన్ ఓపెన్ చేయండి, లోపలికి వెళ్ళి ఓపెన్ చేయండి అని చెప్పి చెప్తారు నాకు సార్. అది తీసుకొని పవర్ వచ్చింది మీకు ఓపెన్ చేయండి అంటే అదేంటంటే లోపలికి వెళ్తే బెడ్రూము రేషన్ కంట్రోల్ వీళ్ళ చేతికి వచ్చిందండి. అంటే ఒరిజినల్ టీం వాళ్ళకి చేతికి వచ్చింది అంటే వాళ్ళు వీళ్ళని కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు వచ్చిన టీం వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు రేషన్ విషయంలో కానీ బెడ్రూమ్ విషయంలో కానీ వీళ్ళదే ఫస్ట్ అనమాట. ఫస్ట్ వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు, నెక్స్ట్ వాళ్ళు అనమాట సెలక్షన్ చేసుకోవడం. అట్లాగే వాళ్ళకి వచ్చిందనమాట. అలా అయిపోయింది. తర్వాత 5th కంటెస్టెంట్గా జబర్దస్త్ రోహిణి వచ్చిందండి. తనది వీడియో చూపించారు, తన యాక్చువల్గా బిగ్ బాస్ 3 కంటెస్టెంట్. అంతకుముందు కత్తి ఎవరంటే ప్రేరణ అని చెప్తుంది, సుత్తి ఎవరంటే యష్మి అని చెప్తుంది, ఫన్ లేని వాళ్ళు ఎవరంటే కిరాక్ సీత పేరు చెప్తుంది. శివజ్యోతి వీడియో చూపించారండి ఆల్ ద బెస్ట్ అని చెప్పారు చెప్పింది. తర్వాత జబర్దస్త్ రోహిణి లోపలికి వెళ్ళిందండి. ఫుల్ కామెడీగా మాట్లాడుకున్నారు సారును రోహిణి, ఇద్దరు ఫన్గా మాట్లాడింది, లోపలికి వెళ్ళింది. తర్వాత గౌతమ్ కృష్ణ వచ్చాడండి 6th కంటెస్టెంట్గా. అశ్వత్థామ 2.0 అని చెప్పని అంటారు సార్ చూడంగానే. అతను యాక్చువల్గా డాక్టర్, అతను ప్రొఫెషన్ వచ్చేసి తను డ్యాన్స్ చేసుకుంటూ వచ్చాడండి. ఇప్పుడేమో సోలో బాయ్గా వచ్చానండి సార్, నేను ఒక సినిమా చేశాను సోలో బాయ్ అని, ఇప్పుడు సోలో బాయ్గా వచ్చానని చెప్తాడు. అప్పుడు 13th వీక్లోనే వెళ్ళిపోయాను సార్, ఎలిమినేట్ అయ్యాను. నీకు కాంపిటీషన్ ఎవరంటే నబీల్ అని చెప్తాడు, కత్తి ఎవరంటే ప్రేరణ అని చెప్తాడు, సుత్తి ఎవరంటే యష్మి అని చెప్తాడు. అందరూ అంతే అండి, సుత్తి అంటే యష్మి పేరు, కత్తి అంటే నబీలే కాంపిటీషన్ అని చెప్తాడు ప్రతి ఒక్కళ్ళు నిజంగానే. తర్వాత ఏమో నిజంగా తనే నబీల్ చాలా బాగా ఆడుతున్నాడు, అసలు హౌస్లో కూడా మాస్క్ లేకుండా ఉన్న అతను అంటే అతనేనండి, ఎటువంటి మాస్క్ కానీ ఏమి లేకుండా ఒరిజినల్గా ఆడుతుంది మాత్రం నబీలేనండి. తర్వాత ఆ సీజన్ తన తోటి ఫ్రెండ్ అయిన సిస్టర్లా భావించాడు కదండి ఆ సీజన్లో, సిస్టర్ నాకు ఒక సిస్టర్ దొరికిందని చెప్పనుకున్నాడు కదా, అది ప్రియాంక జైన్ అనమాట.
ప్రియాంక జైన్ వీడియో చూపించారు, ఆల్ ద బెస్ట్ అని చెప్పింది. చెప్పి మళ్ళీ 4.0గా వెళ్ళు లోపలికి, ఇదివరకు 2.0 కదా, ఇప్పుడు 4.0గా వెళ్ళని చెప్తారు. అప్పుడు నాకు సిస్టర్ దొరికింది సార్ ఈ బిగ్ బాస్ సీజన్ వల్ల, నేను అదొకటి దక్కించుకున్నాను, బయట ఇప్పుడు మేము ఇంకా క్లోజ్ అయ్యాము అని చెప్పి చెప్తాడు అనమాట. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత సార్ చెప్తానమాట, నువ్వు మెడికేషన్ చేయాలి, లోపలికి వెళ్ళిన తర్వాత మెడిసిన్స్ ఇవ్వాలి కొంతమందికి అని చెప్పి చెప్తారు. సరే లోపలికి వెళ్తాడు, లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ మాస్క్ పెట్టుకుని వెళ్తాడు లోపలికి, ఫేస్ కనిపించకుండా మాస్క్ పెట్టుకుని వెళ్తాడు. అందరు కానీ గెస్ట్ చేస్తారు, గౌతమ్ అనే గెస్ట్ చేసేస్తారు. తర్వాత స్టోర్ రూమ్ నుంచి బజర్ మోగితే స్టోర్ రూమ్ ఎవరు వెళ్ళకండి, నాకు వచ్చినాయి, నాకు ఇచ్చారు ఒక టాస్క్ చేయమని లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్తే 4 మెడిసిన్ బాక్సులు ఉన్నాయండి. మెడిసిన్ బాక్స్లో ఆ మెడిసిన్ బాక్స్లో ఒక్కొక్కటి ఏంటంటే, ఒక ఓవర్ కాన్ఫిడెంట్ ఏమో సీతకి ఇచ్చాడు, లేజినెస్ ఏమో విష్ణుప్రియకి ఇచ్చాడు, ఓవర్ థింకింగ్ ఏమో మనకెంటకి ఇచ్చాడు, సెల్ఫిష్నెస్ ఏమో యష్మికి ఇచ్చాడు అనమాట. ఇంకా అట్లా వాళ్ళది అయిపోయింది. తర్వాత సుధీర్ బాబును శివజ్యోతి శివాజీ షిండే వచ్చారండి, నా మా నాన్న సూపర్ అనే మూవీ ప్రమోషన్ కోసం వచ్చారు వాళ్ళు. వాళ్ళ టీజర్ చూపించారు, నాకు సార్ వాళ్ళతో మాట్లాడారు. లోపలికెళ్ళి నామినేషన్ షీల్డ్ ఛాలెంజ్ ఒకటి ఉంది, అది చేయండి మీరు అని చెప్పనంటారు. లోపలికి వెళ్ళిన తర్వాత అందరు కలిసి పోకిరి డైలాగ్ చెప్పమంటారు శివాజీ షిండేని. అప్పుడు చెప్తాడనమాట, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అని డైలాగ్ చెప్తాడు. తర్వాత వీళ్ళకేంటంటే ఒక ఛాలెంజ్ ఇచ్చారండి, ఇప్పుడు వచ్చిన కొత్తగా వచ్చిన వీళ్ళకి ఎవరంటే రోహిణికిను గౌతమ్కి, గౌతమ్ కృష్ణకి ఒక ఛాలెంజ్, అపోనెంట్స్ని సెలెక్ట్ చేసుకోమన్నారు వాళ్ళకు. అదేంటంటే 3 లెవెల్స్ ఛాలెంజ్ అండి. దానికి అపోనెంట్స్గా వాళ్ళు విష్ణుప్రియను కిరాక్ సీతాను సెలెక్ట్ చేసుకున్నారు. బోర్డు మీద 6 బాల్స్ ఉన్నాయండి, ఆ 6 బాల్స్ని రాడ్స్తో సపోర్ట్ చేసుకుంటా వాటిని, ఆ బాల్స్ని ఏంటంటే వేయాలన్నమాట, 6 బాల్స్ని సపోర్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఆ బాల్స్ని. అక్కడ మళ్ళీ ఆ బోర్డు మీద కూడా 6 బాల్ అటొక 3 ఇటొక 3 బా పెట్టారు బోర్డుకి, అంటే టేబుల్కి. ఈ బాల్స్ని ఏమో స్టీల్ రాడ్స్ ఇచ్చారనమాట, మన కర్టన్ రాడ్స్ లాగా ఉంటాయి కదా, దాంట్లో కూడా ఆ బాల్స్ని కర్టన్ రాడ్స్ లాగా ఉన్న వాటిని సపోర్ట్ చేసుకుంటే ఆ 6 బాల్స్ ఇటు 3 అటు 3 వేయాలన్నమాట. అలా వేసిన తర్వాత మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఒక హ్యాంగింగ్ ఏలాడు చేశారండి, బెలూన్స్ ఏలాడు చేశారు 3 బెలూన్స్. అవేమో పిన్తో పిన్ కొట్టేసి ఆ 3 బాల్స్ని పగలగొట్టాలి. ఆ తర్వాత ఏమో మళ్ళీ ఇంకో 3 బాల్స్ తీసుకుని త్రో చేసి ఒక డస్ట్ ఒక బకెట్ లాగా ఇచ్చారు, ఆ బకెట్ లాగా బాల్స్ వేయాలి. ఆ తర్వాత గంట మోగించాలన్నమాట. ఇది గేమ్. ఈ గేమ్లో రోహిణిను గౌతమ్ విన్ అయ్యారండి, గౌతమ్ కృష్ణ విన్ అయ్యారు. అక్కడ ఏమో ఒక బాక్స్లో ఓపెన్ చేయమన్నారు, ఆ బాక్స్లో ఒక స్టార్ ఉందండి, మామూలు స్టార్ గ్లాస్ స్టార్ లాగా ఉంది, అది గౌతమ్కి రోహిణికి ఇచ్చారండి. అది వాళ్ళిద్దరు గెలిచారు, అది వాళ్ళిద్దరు తీసుకున్నారనమాట. అలాగా మళ్ళీ ఇంకోటి ఏమో తర్వాత 7th కంటెస్టెంట్కి అవినాష్ వచ్చాడు, ముక్కు అవినాష్ డ్యాన్స్ చేసుకుంటూ వచ్చాడు. అతను యాక్చువల్గా అంతకుముందు బిగ్ బాస్ 4 కంటెస్టెంట్, నాగార్జున చూడంగా నేను అలికాను సార్ మిమ్మల్ని అని చెప్పి అటు తిరుగుతాడు, ఎందుకు నీ పెళ్ళికి రాలేదని అంటే, అవును సార్ అంటే ఈసారి పెళ్ళికి రావాలి సార్, మర్చిపోకండి, ఏంటి ఇంకో పెళ్లి చేసుకుంటావా అని. కొంచెం ఫన్నీగా ఇద్దరు చాలా కామెడీగా మాట్లాడుకుంటారు అనమాట, ఫన్నీగా మన లేదు నీ షష్టిపూర్తికి వస్తానులే ఈసారి అని చెప్పని చెప్పాను అని చెప్పని అంటారు అనమాట. ఈసారి సార్ పోయినసారి అన్నీ వదిలేసాను సార్, ఈసారి మాత్రం అన్ని గిఫ్ట్స్ పట్టుకొని పోతాను సార్, కారు అవన్నీ స్థలాలు అవన్నీ ఇస్తారు కదండి, ప్రైజ్ మనీతోపాటు అవి కూడా ఇస్తారు కదా, అవన్నీ నేనే తీసుకుంటాను అని చెప్పని మాట్లాడతాను అనమాట. నీకెవరు కత్తి ఎలా అనిపిస్తున్నారంటే నబీల్ అంటాడు, సుత్తు ఎవరంటే యష్మి అని అంటారు. అందం లోపల ఎవరు బాగున్నారు అని కొంచెం కామెడీగా అడిగితే యష్మి బాగుంది సార్, కత్తిలాగా ఉంది, నాకు విష్ణుప్రియ స్మైల్ అంటే చాలా భయం అని చెప్పని విష్ణుప్రియ ఎలా నవ్వుతుంది అలా నవ్వి చూపిస్తాడనమాట. తర్వాత శ్రీముఖ్ వీడియో చూపించారండి, ఆ సీజన్లో తను శ్రీముఖిని వీడిద్దరం బయట కూడా విడిగా ఫ్రెండ్స్, ముక్కు అవినాష్ను శ్రీముఖి చాలా మంచి ఫ్రెండ్స్. శ్రీముఖి వీడియో చూపించారు, చూపిస్తే ఆల్ ద బెస్ట్ అని చెప్పింది. తర్వాత మిమిక్రీ చేశాడు ఆ టీం లోపల బిగ్ బాస్ హౌస్లో ఉన్నవాడని మిమిక్రీ చేయమంటే హౌస్ మేట్స్ మిమిక్రీ చేసి చూపించాడు అనమాట. సార్ మళ్ళీ వెళ్తా సార్ నా వైఫ్ని వదిలిపెట్టి నేను ఉండలేను సార్, కొత్తగా పెళ్ళాను సార్, నా వైఫ్ని కూడా నాతో పంపించండి అంటే అటు పంపించిన అక్కడ లాక్ వేస్తామంటారు, వదిలేండి సార్ వెళ్తా అంటే సారే అంటారు, పిలుస్తారనమాట, పిలిచి ఏంటంటే మ్యారేజ్ ఫోటో ఇచ్చి పంపిస్తారు, మ్యారేజ్ ఫోటో అలా అడిగారు కదా మ్యారేజ్ ఫోటో ఇచ్చి పంపిస్తారు. తర్వాత ఏమో 8th కంటెస్టెంట్గా గంగా వచ్చిందండి, తనది వీడియో చూపించారు, తను యాక్చువల్గా బిగ్ బాస్ 4th సీజన్ కంటెస్టెంట్ అనమాట. నా అప్పులన్నీ తీరిపోయినాయి, ఇల్లు కట్టుకున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పని హౌస్ టూర్ కూడా చూపిస్తారండి. దాంట్లో దుబాయ్ వెళ్ళాను, దాదాపు 20 సినిమాలు చేశాను బిగ్ బాస్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత, అప్పుడు 5వ వారమే బయటకు వచ్చాను, ఇప్పుడు 5వ వారం మళ్ళీ లోపలికి వెళ్తున్నాను, నేను ఆడి చూపిస్తాను, అసలు ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళు సరిగ్గా ఆడట్లేదు, నేను చూపిస్తాను అందరికీ, ఈసారి మాత్రం వాళ్ళు వెళ్ళిపోమంటేనే వెళ్ళిపోతాను, నేను మాత్రం ఈసారి వెళ్ళను అని చెప్పి నేను చెప్తుంది అనమాట. గంగ గెటప్ చాలా బాగుందండి, ఒక కోట్ వేసుకొని ఒక కళ్ళజోడు రంగుల కళ్ళజోడు ఒడిపెట్టుకొని టోపీ ఒడిపెట్టుకొని
చేతిలో ఏమో ఒక ఫ్రూట్స్ బుట్ట ఒకటి పట్టుకొని, మళ్ళీ ఒక సూట్ కేసు ఒకటి పట్టుకొని వచ్చిందనమాట, ట్రాలీ సూట్ కేసు. హౌస్లో పిల్లలు సరిగ్గా ఆడలేదు, సరిగ్గా తింటలేదు, అందుకే ఫ్రూట్స్ వెజిటబుల్స్ తెచ్చాను సార్ అని చెప్తుంది. ట్రాలీ వేసుకుని వచ్చాము. ట్రాలీలో ఏంటంటే మెడిసిన్స్ అవన్నీ ఉన్నాయి, మీరు వెళ్ళగొట్టేదాకా ఇక్కడే ఉంటానంటే, నేను కాదమ్మా వెళ్ళ చూసేది, వాళ్ళు చేసేదంటే నేను మాత్రం అదే ఆడియన్స్ల చేతిలో ఉందని చెప్పి చెప్తారు. నీకెవరు ఆట నచ్చింది అని అంటే నబీల్ ఆట నచ్చింది సార్ అని చెప్తాడు. తర్వాత అఖిల్ సార్కి వీడియో చూపిస్తారండి, ఆ సీజన్ కంటెస్టెంట్. అఖిల్ సార్కి వీడియో ఆల్ ద బెస్ట్ చెప్పాడు. తన కొడుకులా ఫీల్ అవుతుంది అనమాట గంగా. అఖిల్ సార్కి నచ్చుతాడు ఆ సీజన్లో తనకి గంగా, అఖిల్ సార్కి. తర్వాత తన ఇంటి గృహప్రవేశానికి కూడా అఖిల్ సార్కి వెళ్ళి పెద్ద టీవీ ఇచ్చాడంట, అప్పుడు చూపించారు కూడా మనకి. తన వీడియోస్ నేను ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటానండి. యూట్యూబ్లో తనది ఉంది మై విలేజ్ షో అని చెప్పని, దాంట్లో ఎప్పుడు నేను చూస్తూ ఉంటాను. దాంట్లో అఖిల్ సార్థక్ అప్పుడు వచ్చి నాకు టీవీ ఇచ్చాడు అని చెప్పని చూపించింది. తర్వాత ఇప్పుడు ఒరిజినల్ టీవీ వీళ్ళదేమో, ఇప్పుడు వచ్చిన వాళ్ళదేమో రాయల్ టీమ్ అండి, అంతకుముందు వాళ్ళని ఒరిజినల్ టీమ్ అని పెట్టారు సారు. ఇంకా అందరు కలిసి వచ్చేసారు కదండి, ఇంకా సార్ చెప్తారు నాకు సార్, ఒకసారి హౌస్లో అందరిని పలకరిస్తారనమాట. పలకరించి 3 పాయింట్స్ చెప్తారు ప్రైజ్ మనీ, ఇప్పుడు 38 లాక్స్ అయింది. ఇంకోటి ఏమో రేషన్, రూమ్స్ ఏమో మీ చేతుల్లోకి వచ్చింది, అది ఒరిజినల్ టీమ్ విన్ అయింది. నామినేషన్ ఛాలెంజ్ మాత్రం రాయల్ టీమ్ విన్ అయింది అని చెప్పని చెప్తారన్నమాట. ఆల్రెడీ రాయల్ టీము 2 గేమ్స్ విన్ అయ్యి మీకంటే కొంచెం పైన ఉంది, అంటే ప్రైజ్ మనీ కూడా హరితేజను టేస్ట్ తేజ గెలిచారు కానీ అది కూడా రాయల్ టీమే కదా గెలిచింది అని చెప్పని, మీ ఇప్పటికి ఆల్రెడీ ఉన్నారనమాట, మీ వీళ్ళే హైలో ఉన్నారు అని చెప్పని చెప్తాడనమాట నాకు సారు. ఇంకో 4th ఛాలెంజ్ ఉంది, అది బిగ్ బాస్ కండక్ట్ చేస్తుంది అని చెప్పని నేను ఇంక వెళ్ళిపోతున్నా, అందరికి బై నెక్స్ట్ వీక్ కలుస్తా అని చెప్పేసి వెళ్ళిపోయారనమాట. అదేంటంటే ఇమ్యూనిటీ ఛాలెంజ్ అండి, ఆ ఇమ్యూనిటీ ఛాలెంజ్ గేమ్ అనమాట. దానికేమో అవినాష్ గంగవ ఇటు పక్క నుంచి ఆడారండి, అటు పక్క నుంచి ఏమో విష్ణుప్రియ సీత కిరాక్ సీత ఆడారండి. దానికేమో నబీల్ సంచాలక్గా ఉన్నారు. మధ్యలో రాడ్స్ పెట్టారండి, మనం దూకుతారు చూడండి మామూలుగా హై జంప్ రాడ్స్, ఆ రాడ్స్ పెట్టారు. పెట్టి అటు పక్కన బాస్కెట్లో బాల్స్ ఇచ్చారండి, దాదాపు 5 6 బాల్స్ ఇచ్చారు. పెద్దవి మనం ప్లాస్టిక్ బాల్స్ పెద్ద ఇచ్చారు. ఏంటంటే ఇద్దరు కదా దాని కంటెస్టెంట్లు, వాళ్ళ ఫేస్లో మధ్యలో పెట్టుకొని సపోర్ట్ చేసుకుంటా రాడ్స్ దాటుకుంటా వెళ్ళి ఇటు పక్కన బాస్కెట్లో వేయాలన్నమాట. పెద్ద బాస్కెట్లు పెట్టారు, మనం బట్టలు వేసుకుంటాం చూడండి ప్లాస్టిక్ బట్టలు, ప్లాస్టిక్ బొట్టలు ఉంటాయి చూడండి పెద్ద బొట్టలు, అటు పెట్టారన్నమాట. అటు ఒకటి ఇటు ఒకటి పెట్టారనమాట. అటు నుంచి బాల్ తీసుకొచ్చి ఇటు సపోర్ట్ చేసుకుంటే ఇటు వేయాలన్నమాట. ముక్కు అవినాశును గంగవ ఇటు పక్కన, అటు పక్కన విష్ణుప్రియ సీత. విష్ణుప్రియ సీత సరిగ్గా వాళ్ళు ఏంటంటే చాలా లాంగ్ ఫ్రాక్స్ వేసుకున్నారండి, వాళ్ళకి ఏంటంటే కాళ్ళు పైకి ఎత్తడానికి కుదరలేదు. వాళ్ళు అంటే వాళ్ళు వీకెండ్ సీజన్ కదా, బాగుండాలి అందంగా ఉండాలని చెప్పని లాంగ్ ఫ్రాక్స్ వేసుకున్నారు. ఇట్లా గంగేమో శుభ్రంగా శారీ, ముక్క వినాశేమో ఫ్యాంటు. చాలా ఈజీగా వాళ్ళిద్దరు బ్యాలెన్స్ చేసుకుంటే బాస్ ముందేసేసారు, వాళ్ళు విన్ అయ్యారండి. వీళ్ళేమో ఓడిపోయారు విష్ణుప్రియ రాక్షిత. అక్కడ గోల్డెన్ బాక్స్ ఉంది, దాంట్లో ఓపెన్ చేయండి అని చెప్తే దాంట్లో ఓపెన్ చేస్తే దాంట్లో గోల్డెన్ స్టార్ ఉంటుందండి. ఆ స్టార్ తర్వాత ఎలా ఉపయోగించాలి నేను తర్వాత చెప్తాను అని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడనమాట. దీంతో ఈ సండే ఎపిసోడ్ అయిపోయిందండి. కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 8 వచ్చారు, ఆ 8కి ఈ 8కి పోటీలు పెట్టారు. దీంట్లో రాయల్ టీమే ఎక్కువ విన్ అయిందనమాట. ఇప్పుడు వచ్చిన టీమే రాయల్ టీమ్ అండి, అంతకుముందు వాళ్ళనేమో ఒరిజినల్ టీమ్ అని నేమ్ పెట్టారు. వీళ్ళే విన్ అయ్యారన్నమాట ఎక్కువ. మీకు ఇప్పుడు సారీ అండి, నేను ఇప్పటిదాకా ఎందుకు పెట్టలేదంటే మేము ఇల్లు మారాము, మాకు ఇంటర్నెట్ లేదు, అందుకని ఒకేసారి వరుసగా పెట్టేస్తున్నాను. మీరు నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు 24/7 హాట్స్టార్లో వస్తుంది. మీరు ఫస్ట్ నుంచి చూడకపోతే నా ఛానల్లో ఫస్ట్ డే నుంచి రివ్యూస్ ఉన్నాయండి, అవి మీరు చూస్తే వరుసగా చూస్తే మీకు అర్థమైపోతుంది. లేదంటే హాట్స్టార్లో మీకు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఉంటుంది, మీరు ఎపిసోడ్స్ చూసుకోవచ్చు, హాట్స్టార్లో ఉంటుంది అన్నమాట. ఇలా జరిగిందండి సండే ఎపిసోడ్, నేను ఇలా వరుసగా పెట్టేస్తున్నానండి, మీరు ఏమనుకోవద్దు, ప్లీజ్ సపోర్ట్ అండి మై ఛానల్. ఇప్పుడు నాకు వచ్చిందండి, నిన్న నైట్ వచ్చింది మాకు ఇది ఇంటర్నెట్, అందుకని నిన్న నైట్ 2 రిలీజ్ చేశాను అనమాట, 2 పెట్టాను ఎపిసోడ్స్. ఈరోజు 2 ఎపిసోడ్స్ పెడతానండి. ఇప్పుడు ఇది ఈ ఎపిసోడ్ పెట్టాను, మళ్ళీ కాసేపాకి 36th డే ఎపిసోడ్ కూడా పెడతాను. నేను చెప్పినట్టే నైనీ పావని రిలీజ్ ఎలిమినేషన్ అయిందండి నా ఈ వీక్. మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మెడల్స్. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఆల్.